సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. టీటీఏని స్థాపించి ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే భారతదేశం నుంచి చదువు రీత్యా, వృత్తి రీత్యా ఇక్కడికి విచ్చేసి, ఇక్కడ వారి వారి రంగాల్లో అభివృద్ధిని సాధించి, మన దేశంలో ఉండే వాళ్ళకి కూడా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అనే సేవా దృక్పథంతో ఎన్నో అద్భుతమైనటువంటి సర్వీస్ కార్యక్రమాలని చేపడుతూ, దానితో పాటుగానే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఫ్యూచర్ జనరేషన్ వారికి కూడా ఒక బాటని వేస్తూ, వాళ్ళందరూ కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలని పెంపొందించే విధంగా తీసుకువెళ్తున్నటువంటి టీటీఏ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఓకే, ఇవాళ మన కార్యక్రమాన్ని చక్కగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించేద్దాము. బట్ బిఫోర్ దాట్, లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫార్ ఆర్ వండర్ఫుల్, ఫెంటాస్టిక్ టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విత్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వంశీరెడ్డి గారికి స్వాగతం. మంచి మంచి సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం మాత్రమే కాకుండా మరెందరితోనూ కలిసి ఈ సియాటిల్లో ఎంబసీ రావడానికి కూడా ఒక కారకులు అయ్యారు అని విన్నాము. హార్టి కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెట్స్ టేక్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇన్వైటింగ్ టీటీఏ ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి పైల గారిని వేదిక మీదకి సాదరంగా, సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న దానికి నిదర్శనం మన టీటీఏకి వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫౌండర్స్, వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వీఆర్ ఇన్వైటింగ్ టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయ్ పాల్ రెడ్డి గారికి మేము ఘన స్వాగతం పలుకుతున్నాము. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ డాక్టర్ మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకు, భరత్ రెడ్డి గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాము. వేదిక మీద ఉండేటువంటి సభ్యులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలతో ఇవాళ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి రిక్వెస్ట్ వంశీరెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి గారు, విజయపాల్ గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు అండ్ చంద్రసేన గారు టు ప్లీజ్, అలాగే మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మా టీటీఏ కన్వెన్షన్కి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. శ్రీ మల్లారెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించేస్తున్నాము. ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ రావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఇప్పుడు టీటీఏ 2024 సావనీర్ రిలీజ్ కార్యక్రమం జరగబోతుంది. దీనికి గాను మరొకసారి మన టీటీఏ ఫౌండర్ డాక్టర్ మల్లారెడ్డి పైల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, అలాగే ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు అండ్ టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ డాక్టర్ మోహన్ పట్లోల గారు, టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ భరత్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్ ఎస్ ఎస్, 2026 మళ్ళీ మేము వస్తాం. కన్వీనర్ చంద్రసేన గారు అండ్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ మాణిక్యం తుక్కపురం వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ సావనీర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సావనీర్ కమిటీ చైర్ శ్రీనివాస్ గూడూరు గారు వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము అండ్ కోచైర్ శ్రీనివాస్ తొడుపునూరి గారు, శ్రీనివాస్ తొడుపునూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రాజీవ్ బుర్రా గారు, అలాగే అపర్ణ ఎలురిపాటి గారు, హరిచరణ్ బొబ్బిలి గారు, హరిశంకర్ రాసపుత్ర గారు, శాంతి కృష్ణమణి గారు, అడ్వైజరీ టీం నుంచి కవితారెడ్డి గారు అండ్ శ్రీ సుధాకర్ ఉప్పల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్, ఎక్స్ సోవనీర్ కమిటీ చైర్. ఎస్, సో సోవనీర్ని రిలీజ్ చేసి ఈరోజు డిగ్నిటరీస్, అలాగే కమిటీ మెంబర్స్ అందరినీ, అలాగే సావనీర్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో బిహైండ్ దిస్ సావనీర్ ఆల్సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హెస్ హ్యాపెండ్. దీనికి గాను కృషి చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు, ముఖ్యంగా కమిటీ చైర్ శ్రీనివాస్ గూడూరు గారు అండ్ హిస్ టీమ్. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, అక్కడ లైట్ లేకుండా ఉండే వాళ్ళందరూ ఒక చప్పట్లు కొడితే మీరు ఉన్నారని నాకు తెలుస్తుంది. ఇటు సైడ్ వాళ్ళు ఉన్నారా? రైట్ సైడ్, ఓకే. నిలబడ్డ వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే చైర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి. ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు
ఫెలిసిటేషన్ టు సుధాకర్ ఉప్పల గారు. మన డిగ్నిటరీస్ని ఫెలిసిటేట్ చేయవలసిందిగా, అంటే సుధాకర్ ఉప్పల గారు హూ ఇస్ ది ఎక్స్ సోవెనీర్ చైర్, వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కమిటీ సభ్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ ఉప్పల గారు, అలాగే శ్రీనివాస్ గుడూరు గారు ప్రెజెంట్ సోవెనీర్ చైర్, వీరిరువురికి కూడా ఇప్పుడు ఫెలిసిటేషన్ కార్యక్రమం జరుగుతుంది. సుధాకర్ ఉప్పల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ యాజ్ అ సోవెనీర్ చైర్పర్సన్, ఎక్స్ సోవెనీర్ చైర్పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సంవత్సరం శ్రీనివాస్ గుడూరు గారు, వారికి కూడా ఫెలిసిటేషన్. టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్ అవార్డ్ రాజురెడ్డి గారు, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారి బ్రదర్ కుమార్తె అయినటువంటి సాన్వి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజురెడ్డి గారు. అండ్ మే వి రిక్వెస్ట్ జయపాల్ రెడ్డి గారు, మలారెడ్డి గారు, వంశీ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ దిస్. ఐ థింక్ ఇట్స్ నాట్ అ కోయిన్సిడెన్స్ సాన్వి, యు ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్, మే యూ క్యారీ దిస్ లెగసీ ఫార్వర్డ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మానేపల్లి బ్రదర్స్ అండ్ రాధిక గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మానేపల్లి బ్రదర్స్. ఇంత అద్భుతమైన కమ్యూనిటీ సర్వీస్ కార్యక్రమాల్ని చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలబడుతున్నటువంటి మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. నిహారిణి గారి నుంచి అందరూ స్ఫూర్తి తీసుకోవాలేమో మన తెలుగు సాహిత్యపు విలువలను ఇంకా పెంపొందించడానికి. ఈ మధ్యకాలంలో ఒక కొత్త కల్చర్ మొదలుపెట్టారు, అక్కడ కూడా వింటున్నాం మన భారతదేశంలో మాతృభాష కాకుండా ఎక్కువగా పిల్లలతో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, పిల్లలకు ఇంగ్లీష్ రావటం లేదు. అయ్యో, దయచేసి ముందు మన మాతృభాష, తర్వాత ఏ భాష అయినా చక్కగా తెలుగులో మాట్లాడుకుందాము. అండ్ నిహారిణి గారు, ఇలా నిహారిణి గారు లాంటి వాళ్ళు దీనికి స్ఫూర్తి, శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. మరి టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్ గోస్ టు శ్రీ శ్రీధర్ చిల్లర గారు. సమాజంలో జరిగేటువంటి ఎన్నో విషయాల్ని కళ్ళకి కట్టినట్లుగా ట్రాన్స్పరెన్సీతో, అంతే ఇంటిగ్రిటీతో మనకి అందించేటువంటి ఇలాంటి జర్నలిస్టులు ఇంకా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఇప్పుడు మాత్రం టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి శిరీష్ తోట గారికి ఈ అవార్డుని అందిస్తూ ఉన్నాము. ఆల్సో మే బి రిక్వెస్ట్ డాక్టర్ దామోదర్ కుంబళా గారు అండ్ డాక్టర్ రాహుల్ పనలా గారు. ఇంటినే ఇంత సమర్థవంతంగా చక్కబెట్టి వెంటనే మనకి బిజినెస్ ఒక లెక్క అంటూ ఆవిడ చెక్కచక్క పనులు చేసేస్తూ ఉన్నారు. అనిష గారు, కంగ్రాట్స్ టు యూ. శ్రీ రాజీవ్ రామ్ గారిని అలాగే శ్రీ సురేష్ రెడ్డి గారిని బ్యాక్ స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్, డాక్టర్ రాములు మామిడాల గారు. టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ తన వృత్తిని ఇక్కడ చేపట్టడం మాత్రమే కాకుండా భారతదేశానికి తన వంతు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నటువంటి డాక్టర్ దామోదర్ కుంబళా గారు ఎంతైనా అభినందనీయులు. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ అన్ ఎక్సలెంట్ జాబ్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ రాహుల్ పనాలా గారికి ఫర్ టీటీఏ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఈ సత్కారం వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ రాహుల్ గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఒక డాక్టర్గా మెడిసిన్ రంగంలో మీరు ఎనలేని సేవల్ని అందిస్తూ ఉన్నారు, అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు వాళ్ళ డాక్టరీలు కూడా చేసుకునే వెళ్తారు. ఆల్మోస్ట్ అందరూ గూగుల్ డాక్టర్సే, అవునా కాదా? కోవిడ్ టైంలో అయితే మా భారతదేశంలో ఒకటే ఒక పాట నడిచింది. కంగ్రాచులేషన్స్ నందిని గారు, కేవలం డాక్టర్గా మాత్రమే కాకుండా ఒక రచయిత్రిగా కూడా ఆవిడ ఎనలేని సేవల్ని అందిస్తూ ఉన్నారు. విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్, అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ టీటీఏ యూత్ అచీవ్మెంట్ అవార్డ్, ఇది యూత్గా నాకు ఇవ్వాలని అనుకున్నారు కానీ మరింత చిన్నదాన్ని అవ్వడం వల్ల వేరే వాళ్ళు ఈ అవార్డుని అందిపుచ్చుకున్నారు. అనన్య విఠల్ గారి గురించిన ఒక స్పెషల్ ఏవి ప్లీజ్. అనన్య విఠల్ టీటీఏ యువ సాఫల్య పురస్కార గ్రహీత వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సర్వీస్ కార్యక్రమాలు చేయటం మాత్రమే కాకుండా చక్కటి గాయనీమణి, అలాగే నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటుంది. అనన్య, యూ డిజర్వ్ ఇట్, హార్టీ కంగ్రాచులేషన్స్. యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో, కీప్ ఇన్స్పైరింగ్. ఈ అవార్డుని యాక్సెప్ట్ చేస్తున్నందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజీవ్ రామ్ గారు, విజయపాల్ గారు కూడా త్వరలోనే ఒక టెన్నిస్ టోర్నమెంట్ ఆడి
అందులో విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయపాల్ గారు. ఈ అవార్డ్స్ పరంపరలో చిట్ట చివరి అవార్డ్. టీటీఏ ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి విద్యాదానాన్ని అందిస్తూ పిల్లల ఎదుగుదలకి అలాగే భావితరాలకి ఎంతగానో ఉపయోగకరంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. మీకు అభినందనలు తెలియజెప్తోంది టీటీఏ ఫర్ యువర్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ మదన్ గారిని, శ్రీ అనిరుద్ధ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ టీటీఏ. అలాగే శ్రీ దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్లీజ్ యాక్సెప్ట్ ద ఫెలిసిటేషన్ దుర్గా ప్రసాద్ గారు. డాక్టర్ పాల్ సార్, వావ్, వాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ యు ఆర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా, అలాగే ఒక మెడ్ కామ్ని క్రియేట్ చేస్తూ, మనం స్టాండప్ కామెడీస్ చూసాం కానీ మెడిసిన్ని కూడా ఇటు కామెడీ వైపుగా తీసుకొని రాగలగడం అనేది మామూలు విషయం కాదు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ డాక్టర్ పాల్. అండ్ లెట్ మీ ఆల్సో సే దట్ నేను పాలు పెరుగు కూడా ఎక్కువగా తీసుకోవడం లేదు. ఐ థింక్ వీ వుడ్ హ్యావ్ కన్క్లూడెడ్ విత్ ద ఫెలిసిటేషన్, బట్ వితౌట్ లిసనింగ్ టు డాక్టర్ పాల్ హౌ కెన్ వీ complete this. So we want to listen one medical advice from you, sir, today, because many people I am seeing, they are taking all the food in the plates, whatever is available there, and eating. Is it good or not? Did you check it? So when I stood on the line, they said, you first take it, after that I will take it. So one, thank you so much for all the wonderful people over here, wonderful people. COVID has done so many bad things to so many people. I'm so blessed to receive this award in front of everybody just because of COVID. Thank you so much. Thank you so much for all your help. And truthfully, I'm a doctor. Even my family is not believing I'm a doctor. My friend is asking my 6-year-old son, Arjun, what kind of doctor is your dad? Heart doctor or brain doctor? My son is saying he's a YouTube doctor, uncle. Thank you so much once again, Kavita Reddy Garu.
చందు గంగిడి, డాక్టర్ పూర్ణ అట్లూరి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మారంపు, డాక్టర్ మలిరెడ్డి ఎస్ రెడ్డి అండ్ మిస్సెస్ శ్యామారెడ్డి. అక్కడ
తీసుకున్నారు.